దీన్ని ఎవరూ తట్టుకోలేరు. కాంతివేగంతో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఒక సెకండ్ కి 300,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్పీడ్ తో భూమి చుట్టూ ఒక సెకండ్ లో 7.5 సార్లు తిరిగి రావచ్చు. ఇంత స్పీడ్ తో సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమి వరకు రావడానికి 8 నిమిషాల 17 సెకండ్లు పడుతుంది. ఇక అర్థం చేసుకోండి, భూమి సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉంటాడో. ఇప్పుడు అంతరిక్షంలోకి ట్రావెల్ చేద్దాం పదండి. మామూలు రాకెట్స్ వేగం 1 సెకండ్ కి 7 నుండి 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వేగంతో వెళ్తేనే భూమి గ్రావిటీని తప్పించుకోగలం. కాంతి స్పీడ్ అయిన 300,000 ఎక్కడ, రాకెట్ స్పీడ్ 7 కిలోమీటర్లు ఎక్కడ? ఎందుకంత తేడా? మనం కాంతి వేగంతో ఎందుకు ట్రావెల్ చేయలేకపోతున్నాం? సింపుల్ గా చెప్పాలంటే ఫిజిక్స్ అందుకు అనుమతించదు. కాసేపు ఫిజిక్స్ లాస్ పక్కన పెట్టేసి కాంతి వేగంతో వెళ్తే ఏమవుతుందో చూద్దాం. చంద్రుడు భూమికి 384,000 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. సో కాంతి వేగంతో ప్రయాణిస్తే చంద్రుడి దగ్గరికి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ కంటే కొంచెం ఎక్కువ టైమే సరిపోతుంది. ఇప్పుడు ఒక కార్ వేసుకుని గంటకు 100 కిలోమీటర్స్ వేగంతో చంద్రుడి దగ్గరికి వెళ్లాలి అనుకున్నారు. కార్ ఆపకుండా వెళ్తే కేవలం 3,700 గంటల్లో చంద్రుడి మీద ల్యాండ్ అవుతాం. అంటే 154 రోజులు. నెక్స్ట్ స్టాప్ వీనస్. ఇది భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. యావరేజ్ గా చూసుకుంటే వీనస్ అండ్ భూమి మధ్య దూరం 40 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే భూమి సర్కంఫరెన్స్ కంటే 1000 రెట్లు ఎక్కువ అన్నమాట. అయితే కాంతి వేగంతో ప్రయాణిస్తే ఈ దూరాన్ని ఎంత టైమ్ లో కవర్ చేస్తామో గెస్ చేయండి చూద్దాం. టిక్ టాక్, ఈ దూరానికి వెళ్లడానికి జస్ట్ 2 మినిట్స్ సరిపోతుంది. అదే వీనస్ సూర్యుడికి అవతల వైపు ఉంటే దూరం పెరుగుతుంది కదా, అప్పుడు ట్రావెలింగ్ కి 15 నిమిషాలు పడుతుంది. అయితే ఒక కార్ తో వెళ్తే వీనస్ కి చేరడానికి 400,000 గంటలు పడుతుంది. అంటే 44.5 సంవత్సరాలు అన్నమాట. మన నెక్స్ట్ స్టాప్ మార్స్. భూమికి మార్స్ కి మధ్య దూరం మారుతూ ఉంటుంది. సో అతి తక్కువ దూరం అయిన 56,000 మిలియన్ కిలోమీటర్స్ ని లెక్కలోకి తీసుకుని ముందుకు సాగుదాం. సో కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే రెడ్ ప్లానెట్ మీద ల్యాండ్ అవడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 3 నిమిషాలు మాత్రమే. అదే కార్ తో మార్స్ కి వెళ్లాలి అంటే ఎంత సమయం పడుతుందో చూద్దాం. ఈ ట్రిప్ వేయడానికి అక్షరాల 500,000 గంటలు పడుతుంది. అంటే 62 సంవత్సరాల పాటు కార్ లో కూర్చొని ఆగకుండా ట్రావెల్ చేయాలి. ఇప్పుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉండే మెర్క్యూరీకి టికెట్ బుక్ చేసుకుందాం. భూమి మరియు మెర్క్యూరీకి మధ్య దూరం 77,000 కిలోమీటర్స్. కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే మెర్క్యూరీకి వెళ్లడానికి 4.5 నిమిషాలు పడుతుంది. ఇక కార్ ఎక్కేసి వెళ్తే ఈ దూరాన్ని కవర్ చేయడానికి 740 గంటలు పడుతుంది. అంటే 85 సంవత్సరాలు అన్నమాట. ఇప్పుడు మనకి ఉన్న ఒకే ఒక్క సూర్యుడి మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో సూర్యుడి వేడిని తట్టుకునే స్పేస్ సూట్స్ వేసుకోవడం మర్చిపోకండి. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని 1 అస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. అంటే 150 మిలియన్ కిలోమీటర్స్. కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే ఈ దూరం పెద్ద కష్టంగా అనిపించదు. ఒక మెట్రో స్టేషన్ నుండి ఇంకో మెట్రో స్టేషన్ కి వెళ్లేంత టైం సరిపోతుంది. అంటే 8 నిమిషాలు. అయితే కారెక్కి వెళ్లాలంటే కథ వేరుగా ఉంటుంది. 150 మిలియన్ కిలోమీటర్స్ అంత భారీ దూరాన్ని కవర్ చేయడానికి 1,500,000 గంటలు పడుతుంది. అంటే 165 సంవత్సరాలు అన్నమాట. సో ఒక మానవ జీవితకాలం సరిపోదు. ఇక సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద గ్రహానికి వెకేషన్ ప్లాన్ చేద్దామా? హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అన్ని ప్లానెట్స్ లానే జూపిటర్ మరియు భూమి మధ్య దూరం కూడా మారుతూ ఉంటుంది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే 587 మిలియన్ కిలోమీటర్స్. అయితే ఇంత గార్గాంచువన్ దూరాల్ని కవర్ చేయడానికి కాంతికే అరగంట పడితే ఇక మన సంగతేంటి? కారెక్కి గంటకి 100 కిలోమీటర్స్ వేగంతో ట్రావెల్ చేస్తే వెంటనే జూపిటర్ గ్రహానికి వెళ్లొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. మ్యాజికల్ గా 650 సంవత్సరాలు మనం బతికితే జూపిటర్ ని రీచ్ అవ్వచ్చు. ఆగండి, జూపిటరే మన ఫైనల్ డెస్టినేషన్ కాదు. భూమికి అతి దగ్గరగా వచ్చిన సాటర్న్ దూరం 1,200 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే ఈ దూరాన్ని కవర్ చేయడానికి గంట కంటే ఎక్కువ సమయమే పడుతుంది. ఇక కార్ వేసుకుని వెళ్తే 1,300 సంవత్సరాలు పడుతుంది. ఇక నెక్స్ట్ యురేనస్ కి వెళ్దాం. వెళ్లే ముందు మీ స్పేస్ షిప్ ని మంచి ఏరోస్పేస్ ఇంజనీర్ తో సర్వీస్ చేయించండి. ఎందుకంటే మీరు 2.5 బిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అదే యురేనస్ భూమికి అతి దగ్గరగా వచ్చిన డిస్టెన్స్. కాంతి వేగంతో వెళ్తే జస్ట్ 2 గంటల్లో వెళ్లొచ్చు. కానీ 100 కిలోమీటర్స్ స్పీడ్ తో వెళ్లే కార్ మీద వెళ్తే 3,000 సంవత్సరాలు పడుతుంది. అంటే అపోలో మిషన్ ట్రావెల్ చేసిన దానికంటే 150,000 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇప్పటి వరకు కాంతి వేగంతో ట్రావెల్ చేసి మీకు బోర్ కొట్టి ఉంటుంది. బట్ కాంతి కంటే వేగంగా ట్రావెల్ చేసే విధానం మన దగ్గర లేదు. కానీ కాంతి వేగంతో సోలార్ సిస్టమ్ దాటాలంటే ఇంతకంటే బోర్ కొడుతుంది. ఎందుకంటే నెప్ట్యూన్ దాటగానే సోలార్ సిస్టమ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. నెప్ట్యూన్ దాటిన తర్వాత ఒక వింత మేఘం మన గ్రహాలన్నింటినీ కమ్మేసి ఉంటుంది. దీన్ని ఊట్ క్లౌడ్ అంటారు. ఇందులో
పెద్ద పెద్ద స్పేస్ రాళ్లు, చిన్న సైజ్ ప్లానెట్స్ లాంటి సెలెస్టియల్ వస్తువులు ఉంటాయి. ఊట్ క్లౌడ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, లింక్ ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే ఈ ఊట్ క్లౌడ్ దాటడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఇక అర్థం చేసుకోండి అది ఎంత పెద్దదో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కార్ తో ఊట్ క్లౌడ్ దాటడం ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని. సో గంటకు 100 కిలోమీటర్స్ వేగంతో ఊట్ క్లౌడ్ దాటి బయటికి వెళ్లాలంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఇక నెక్స్ట్ అప్, విశ్వంలో మనకి అతి దగ్గరగా ఉండే స్టార్, దీని పేరు ప్రాక్సిమా సెంటారీ. కిలోమీటర్స్ లో చూసుకుంటే ప్రాక్సిమా సెంటారీ నుండి భూమికి దూరం 38 ట్రిలియన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ. 38 ట్రిలియన్ అంటే 38 తర్వాత 12 జీరోస్. కాబట్టి కాంతి వేగంతో ట్రావెల్ చేస్తే ఈ దూరాన్ని కవర్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఎంత దూరమో లెక్కలు వేస్తే 4 సంవత్సరాలు పట్టింది. ఇక కార్ వేసుకుని వెళ్తే ఆ టైం 44 మిలియన్ సంవత్సరాలకు పెరిగిపోతుంది. 4 ఎక్కడ, 44 మిలియన్ ఎక్కడ. ఇక్కడ నుండి కాంతి కూడా లాంగ్ ట్రిప్స్ వేయాలి. మన నెక్స్ట్ డెస్టినేషన్ పాలపుంత సెంటర్ కి వెళ్లడం. పాలపుంత మధ్యలో ఒక భారీ బ్లాక్ హోల్ ఉంటుంది. దీన్ని సాజిటేరియస్ ఏ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అంటారు. 4.3 మిలియన్ సూర్యులని ఒకటిగా కలిపితే ఎంత మాస్ వస్తుందో సాజిటేరియస్ ఏ అంత పెద్దగా ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే కాంతి కూడా తప్పించుకోలేదు. సో ఇక్కడికి వెళ్లాలంటే టాటా బై బై గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉండండి. అయితే కాంతి వేగంతో వెళ్తే పాలపుంత సెంటర్ ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆ నెంబర్ 25,000 సంవత్సరాలు. కాంతికే ఇంత టైం పడితే ఒక కారికి వెళ్తే ఎంత టైం పడుతుందో ఊహించుకుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. సరే, మీ కార్ కి బ్లాక్ హోల్ గ్రావిటీని తట్టుకునే టెక్నాలజీని ఫిట్ చేద్దాం. గంటకు 100 కిలోమీటర్స్ వేగంతో ఈ రోజు భూమి నుండి స్టార్ట్ అయితే పాలపుంత సెంటర్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుందో ఒక సూపర్ కంప్యూటర్ కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. ఈ ట్రావెల్ స్టోరీ చాలా లాంగ్ అయిపోతున్నట్టు ఉంది. కాంతికే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడితే ఇక 100 కిలోమీటర్స్ స్పీడ్ తో వెళ్లే కార్ సంగతేంటి? సో కార్ వదిలేసి కాంతి వేగాన్నే పట్టుకుందాం. నెక్స్ట్ మనకి అతి దగ్గరలో ఉండే ఇంకో గెలాక్సీకి వెళ్దాం. దీని పేరే ఆండ్రోమెడా. కాంతి వేగంతో వెళ్తేనే ఆండ్రోమెడా రీచ్ అవ్వడానికి 2.5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఆండ్రోమెడా మరియు పాలపుంత లాంటి 30 కంటే ఎక్కువ గెలాక్సీస్ ని కలిపి లోకల్ గ్రూప్ అంటారు. దీన్ని క్రాస్ చేయాలంటే కాంతికి 5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి 50 లోకల్ గ్రూప్స్ అన్ని కలిపి విర్గో సూపర్ క్లస్టర్ ని తయారు చేస్తాయి. దీని సైజ్ 65 మిలియన్ కాంతి సంవత్సరాలు. సో విర్గో సూపర్ క్లస్టర్ ని దాటాలంటే కాంతికి 65 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. విర్గో సూపర్ క్లస్టర్ లాంటి 8 భారీ సెలెస్టియల్ సూపర్ క్లస్టర్స్ విశ్వంలోనే ఒకనొక పెద్ద వస్తువైన లానియాకియా సూపర్ క్లస్టర్ లో వేరువేరు పార్ట్స్. ఇందులో 100,000 గెలాక్సీస్ వరకు ఉంటాయి. ఇక అర్థం చేసుకోండి ఈ వస్తువు ఎంత పెద్దగా ఉంటుందో. దీని సైజ్ దాదాపు 550 మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. అంటే స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండ్ కి రీచ్ అవ్వాలంటే కాంతికి 550 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇక విర్గో సూపర్ క్లస్టర్ లాంటివి విశ్వంలో 10 మిలియన్ ఉంటాయి. వీటన్నిటిలో కలిపి 200 బిలియన్ నుండి 2 ట్రిలియన్ గెలాక్సీస్ వరకు ఉండొచ్చు. మనకు తెలిసైతే విశ్వం సైజ్ 94 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఎండ్ టు ఎండ్ కవర్ చేయడానికి కాంతికి 94 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అది మనకు తెలిసిన విశ్వం మాత్రమే. విశ్వానికి అసలు అంతమే లేకపోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.